దేవుని వద్ద కొబ్బరికాయను ఎందుకు కొడతాము? దేవ దేవతలను పూజించే సమయాల్లోని యజ్ఞ హోమాదుల్లోను కొన్ని శుభకార్యాల్లోని కొబ్బరికాయను కొట్టడం తప్పనిసరి. కొబ్బరికాయ పైన ఉన్న పెంకు మన అహంకారానికి ప్రతీక. ఎప్పుడైతే కొబ్బరికాయను స్వామి ముందు కొడతామో మనం మన అహంకారాన్ని విడనాడుతున్నామని లోపాలు ఉన్న తెల్లని కొబ్బరికాయ మన మనసు సంపూర్ణంగా స్వామి ముందు పరిచామని తద్వారా నిర్మలమైన కొబ్బరి నీరులా తమ జీవితాలను ఉండమని అర్థం. సృష్టి మొత్తంలో నీరున్న కాయ కొబ్బరికాయ. కొబ్బరికాయ అంటే మానవ శరీరం. బొండం పైన ఉన్న చర్మం మన చర్మం, పీచు మనసులోని మాంసం, పెంకే ఎముక, కొబ్బరే ధాతువు. అందులోని కొబ్బరి నీరు మన ప్రాణాధారం. కాయ పైన ఉన్న మూడు కళ్ళు ఇదా పింగళి సుషప్న అనే నాదులు. అలా అన్న విశేషం ఏంటో మనం తెలుసుకున్నాం కదా. దీన్ని బట్టి మనం గుడికి వెళ్ళినప్పుడల్లా కొబ్బరికాయ స్వామివారికి సమర్పించుకోవడం మన ఆచారంలో అది ఒక ముఖ్యమైన పని.